నమస్తే, జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎర్రగొండపాలెంలో విద్యార్థుల పొలం బాట, పంట పొలాల్లో వ్యవసాయ పాఠాలు. బాలల రక్షణ కోసం వారి హక్కులను కాపాడేందుకు బీసెఫ్ పేరుతో ప్రత్యేక యాప్. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ చైర్పర్సన్ జి హైమావతి వెల్లడి. సమాజంలో దివ్యాంగులను విభిన్న ప్రతిభావంతులుగా పిలవాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. ఎర్రగొండపాలెంలో విద్యార్థులు పొలం బాట పట్టారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించే పంటలు ఎలా పండించాలి, వాటిలో కష్ట నష్టాలను తెలిపేందుకు నో బ్యాక్ డే కార్యక్రమంలో భాగంగా సైన్స్ ఉపాధ్యాయుడు శంకర్ రెడ్డి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులను సమీపంలోని పంట పొలాల్లో వ్యవసాయ పాఠాలు నేర్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లి గ్రామం MPP UP స్కూల్లో నో బ్యాక్ డే సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయుడు శంకర్ రెడ్డి 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు వ్యవసాయ మెలకువలు నేర్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శంకర్ రెడ్డి పంట పొలాల గురించి విద్యార్థులకు వివరించారు. పంట పొలాల్లో పెరిగే కలుపు మొక్కలను ఏ విధంగా ఏరివేయాలో తెలియజేశారు. అదేవిధంగా నీటి బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు డ్రిప్ ఇరిగేషన్ వలన కలిగే ఉపయోగాల గురించి క్లుప్తంగా వివరించారు. నో బ్యాక్ డే సందర్భంగా పంట పొలాల గురించి తెలుసుకున్న విషయాలను వ్యవసాయం చేసే మీ తల్లిదండ్రులకు వివరించాలని ఆయన చిన్నారులను కోరారు. భయం లేదురా నీకు, శివరాజు పక్క దొరకు. చూడండి, ఇది మొక్క పేరు పార్థీనియం. దీని శాస్త్రీయనామం మీరు పలకొద్దు. దీన్ని కాంగ్రెస్ గడ్డి లేదా వయ్యారి బామ అని అంటారు. దీని పుప్పొడి చేయండి, మామూలు మొక్కలకి ఏ మొక్కలకు లేనంత పుప్పొడి ఉంటుంది. చూడండి, ఆకులు తక్కువ, ఫ్లవరింగ్ చాలా ఎక్కువ. తర్వాత దాంట్లో ఉండేటువంటి పుప్పొడి కూడా చాలా చాలా ఎక్కువ అనమాట. ఒక పొలంలోకి ఒక మొక్క ఉందంటే ఆ పొలం మొత్తాన్ని అది ఆక్రమించేసుకుంటుంది. దాని పుప్పొడి రేణులు గాలిలోకి వచ్చేసి వర్షం పడినప్పుడు మొలకెత్తి మొత్తం ఆక్రమించింది. కాబట్టి దాన్ని మనం పెరగనీయకూడదు, అది వ్యవసాయదారుడికి బాగా నష్టం. రెండోది, దీన్ని మనం ఎట్లా నిర్మూలించాలంటే చేతికి బ్లౌజులు వేసుకోవాలి, పీకేసేయాలి, పీకేసి కాల్చేసేయాలి. పుప్పొడి రేణువులు గాలిలోకి కలవనీయకుండా కాల్చేసేయాలి. అప్పుడు దీన్ని చూడండి, ఒక్క నిమిషం చెప్పండి. చూడండి, మామూలుగా మనం డీప్ బోర్లు ఆడినప్పుడు ఈ డ్రిప్ లేకపోతే ఒక రోజులో 1 సెంటు లేదా 2 సెంట్లు మనం పారుకోగలం, నీటి పారుదల. అదే ఈ డ్రిప్ తోటి 1 ఎకరం పారించుకోవచ్చు ఒక రోజులో. చూడండి ఎంత ఉపయోగాలు ఉన్నాయో. దానివల్ల అంతర్జలం, భూమిలో ఉండేటువంటి జలాన్ని మనం బాగా సేవ్ చేస్తాం. కాబట్టి రైతులందరూ లేదా మీరు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ డ్రిప్ యొక్క ఉపయోగాన్ని మీ తల్లిదండ్రులకు తెలియజేసి అందరు రైతులు డ్రిప్ను ఉపయోగించుకునేటట్టు చేయాలన్నమాట. బాలల రక్షణ కోసం వారి హక్కులను కాపాడేందుకు బీసెఫ్ పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చామని, రాష్ట్రంలోని బాలల ఆశ్రమాల్లో జరుగుతున్న అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ చైర్పర్సన్ జి హైమావతి అన్నారు. స్థానిక స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని బాలల ఆశ్రమాలపై పూర్తి స్థాయి నిఘా ఉంచామన్నారు. బాలలను హింసకు గురి చేసినట్లు విచారణలో తేలిన ఒంగోలులోని ఒక సంస్థపై చర్యలు తీసుకున్నామన్నారు. వీరి వసతి గృహ అనుమతిని రద్దు చేశామని అన్నారు. మాచవరంలో నిర్వహిస్తున్న మరో బాలల ఆశ్రమంపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. విచారణలో ఆరోపణలు నిజమైతే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. బాలల రక్షణ కోసం వారి హక్కులను కాపాడేందుకు బీసెఫ్ పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ యాప్ను బాలలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తొలుత ఆమె స్థానికంగా ఉన్న శిశు గృహ బాల సదన్ను సందర్శించారు. అక్కడ ఉన్న వసతులను పరిశీలించారు. సమావేశంలో హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు VSV కృష్ణకుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ PD విశాలాక్షి తదితరులు ఉన్నారు. మసాజ్ చూడు,
ఈరోజు అంటే మన ప్రకాశం జిల్లాలో నిన్న ఈరోజు అలాగే ఈ మూడు రోజులు కూడాను 7వ తారీఖు వరకు కూడాను విజిట్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మొదటి రోజు అయినటువంటి 5th ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులోని అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్ అలాగే మన సిసిఎస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విజిట్ చేశాము. అలాగే నిన్న మన మార్కాపురం ఏరియాలో ఆ డివిజన్లో ఉన్నటువంటి కొన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ అంటే మన జిల్లా స్థాయి అధికారులందరితో కూడాను మనం ఈరోజు సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తున్నాము. సో దీనికి దానికంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో బాలలకి సంబంధించి 0 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలబాలికలకు సంబంధించి ఎటువంటి సమస్యలు అంటే మనకు ఉత్పన్నమవుతున్నాయి, తర్వాత వాటికి సంబంధించి చట్టాలకి అనుసరించి అంటే ఏ విధంగా అమలు చేసే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత మనకి పర్టికులర్గా ఈ రీసెంట్ డేస్లో మనం లాస్ట్ 1 ఇయర్ కూడా మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో మనకి చాలా ఇష్యూస్ వచ్చాయి. అది మన సిసిఐస్ నుంచి కావచ్చు అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అయినా కావచ్చు, అలాగే పిల్లలపైన అత్యాచార సంఘటనలైనా ఇలాంటివి చాలా ఎక్కువగా మనకి నమోదవడం అనేది మన ప్రకాశం జిల్లాలో కనిపించాయి. అండ్ కొన్ని సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి వసతులు కానివ్వండి సౌకర్యాలు కానివ్వండి అవి కూడా సరిగా లేవు అన్నటువంటి సమస్యల్ని కూడా మన దృష్టికి అంటే కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వీటన్నిటిని ఉద్దేశించి ఈ మన 3 రోజుల సందర్శనలో ఇవన్నింటిని కూడా చూడడం జరిగింది. సో చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా టౌన్లో ఉన్న ఒక సిసిఎస్కి కూడా వెళ్ళాము. అంటే మనకి ఏదైతే జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా కొన్ని నామ్స్ ఉన్నాయి అంటే ఒక సిసిఐ నిర్వహించడానికి అంటే పిల్లలు ఎంతమంది ఉంటున్నారు అక్కడ ఉంటున్నది అమ్మాయిలా అబ్బాయిలా అలాగే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ని బట్టి అక్కడ ఉన్నటువంటి గదులు కానివ్వండి సదుపాయాలు కానివ్వండి అవన్నీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఎర్రగొండపాలెంలో 3 లక్షల రూపాయలతో నిర్మించిన దివ్యాంగుల భవనాన్ని ప్రారంభించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగులను విభిన్న ప్రతిభావంతులుగా పిలవాలని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్మా రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. పుట్టుకతోనే లోపాలతో జన్మించిన దివ్యాంగుల్లో అనేక నైపుణ్యాలు ఉన్నాయన్నారు. వారిని సమాజం గుర్తించాలని కోరారు. విభిన్న ప్రతిభావంతుల చట్టం 2016 ప్రకారం దివ్యాంగులను హేళన చేసినా అవమానకరంగా మాట్లాడినా తక్కువ చేసినా జైలు శిక్ష తప్పదన్నారు. గత ప్రభుత్వం దివ్యాంగులకు అన్యాయం చేసిందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వీరి ఆదరణకు నియోజకవర్గంలో సదరం కేంద్రాలు ఏర్పాటు చేసి అనేక ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి 3000 రూపాయల పింఛన్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ తరపున వీరికి భవిష్య కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు అందజేస్తున్నట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 3 చక్రాల మోటార్ సైకిళ్లు, అంగన్వాడీ పోస్టులు, చౌక దుకాణాలను కేటాయిస్తామన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా 12 మంది దివ్యాంగులకు 76,000 రూపాయలు విలువ చేసే 3 చక్రాల వాహనాలను అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు చేదూరు సుధాకర్, వైకాపా నాయకులు పాల్గొన్నారు. మిస్టర్ కొంచెం వెనకరా, నువ్వు నువ్వు వెనకరా, వెనకరా నువ్వు వెనకరా, నువ్వు అదే నీ తోటి. ఓకే సార్, నా నా మొబైల్ వెనక పెట్టు. సార్ 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 ఈరోజు ఎక్కడున్నా కూడా వారికి మనం అందరం చెప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా సౌమ్యంగా తెలియజేసుకుంటూ వారు కూడా వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం మీద ప్రత్యేకమైన ప్రేమ, వారి నాయకత్వంలో కూడా మనకు ఇంకా ఇక్కడ చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇక్కడ ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపాన్ని వారు ఖచ్చితంగా నేను ఇస్తాను, మీరు దానికి కావాల్సిన స్థల సేకరణ చేసుకుని నా దగ్గరికి రండి అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది.
శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో మరి యొక్క ధర్మకర్తల మండలిలో మీ యొక్క నియోజకవర్గం నుంచి కూడా ఒకరికి సభ్యత్వానికి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా సందర్భంగా వారు మాట ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా సవినయంగా నేను మీ అందరికి మనవి చేసుకుంటూ త్వరలోనే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా మనం అక్కడ జరుపుకుంటాం. ఏది ఏమైనా కూడా ఈ యొక్క నియోజకవర్గం రేపు రాబోయే రోజుల్లో మొన్న ఇచ్చినటువంటి ఒక అఖండ విజయం ఏదైతే ఉందో దాన్ని రుణాన్ని తీర్చుకునే విధంగా అభివృద్ధి పథంలో ప్రతి అంశంలో కూడా నియోజకవర్గాన్ని ముందుంచే దిశలో శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేసి మీకు సేవ చేసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, డోర్లు కానివ్వండి, తాగునీటి అవసరాలు కానివ్వండి, మరి ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి, అర్హత ఉండి కూడా ఈ రోజు అందుబాటులో కాలేదు వారి పేర్లు కూడా తీసుకుంటాం. మేము చెప్తాం ఎవరెవరికి ఇవ్వాలని, కనీసం మండలానికి ఒక రెండన్నా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈ రోజు మరి రావడం జరిగింది. మార్చి 19వ తేదీన అమరావతిలో మాలల రణగర్జన నిర్వహిస్తున్నట్లు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకటరావు తెలిపారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలు నిరసిస్తూ రాజధానిలో మాలల రణగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జి విజయ్ కుమార్, నాగభూషణం, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏదో మొక్కుబడిగా దండలేసి నివాళులర్పించి రాజ్యాంగ నిర్మాత అని చెప్పి చెప్తూ ఆచరణలో మాత్రం అందరూ కూడా పాలక వర్గాలు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. అందుకని ఈ సందర్భంగా మేము చెప్పదలిచింది ఏంటంటే వెంటనే ఇప్పుడు 125 అడుగుల విగ్రహం కాదు, 5 సంవత్సరాలు గడిచిపోయింది అంటే 130వ సంవత్సరం వస్తూ ఉంది. 130 అడుగుల విగ్రహం పెట్టాలని అక్కడ ఆ నిధులు డైవర్ట్ చేసిన చంద్రబాబు నాయుడిని, దానికి సంబంధించిన అధికారుల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి శిక్షించాలని, ఆ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు మొత్తం 300 కోట్లు అవుతుంది. డబ్బులు లేకపోతే సప్లా నిధుల నుంచి వాటిని డైవర్ట్ చేసి కేటాయించి దాన్ని నిర్మించాలని April 14 కల్లా ప్రభుత్వం నిర్మించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవించేది ఏంటంటే మీ పథకాలు అద్భుతంగా ఉన్నాయి, మీ ఇంగ్లీష్ మీడియము, మీ ఆరోగ్యశ్రీ, మీ లిక్కర్ పాలసీ, మిగతా అన్ని అంశాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈ జాతికి దిశానిర్దేశనం చేసిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని మీ హయాంలోనైనా పూర్తి చేయటం ద్వారా భారత, ఎందుకంటే సర్దార్ పటేల్ విగ్రహానికి 12,000 కోట్లు ఖర్చు పెట్టి మోడీ కట్టుకున్నాడు, అదేవిధంగా ఎన్టీ రామారావు విగ్రహం ఇదే నిధులతో చంద్రబాబు నాయుడు కట్టుకున్నాడు. మరి ఇక్కడ ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది, ప్రపంచంలో ఉన్న అంబేద్కర్ వాదులు, మేధావులు, అదే వ్యాప్తంగా భారతదేశంలో ఉన్న వీళ్ళందరూ కూడా అంబేద్కర్ అనుయాయులు, అనుచరులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జనవరి 8వ తేదీన జరుపు తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు, ఎన్జిఓ సంఘాలు పాల్గొంటారన్నారు కార్మిక సంఘాల నాయకులు. ఒంగోలు మల్లయ్య లింగయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలు రద్దు చేసి ఉద్యోగులను ఆధునిక బానిసలుగా తయారు చేస్తుందన్నారు. 15 నుండి 20వ తేదీ వరకు నియోజకవర్గాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు ఎస్డి సర్దార్, చౌదరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 6 గంటలు చేయాలని చెప్పి కార్మిక సంఘాలు కోరుతా ఉన్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కనీస వేతనాలు ఒక భార్యాభర్త, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు నివసించాలంటే, జీవించాలంటే కనీసంలో 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం యొక్క సర్వేలు చెబుతూ ఉన్నాయి, అంతర్జాతీయ కార్మిక సంఘాలు చెబుతూ ఉన్నాయి.
కానీ అది అమలుపరచకుండా రోజువారీ వేతనం 178 రూపాయల ప్రకారం నిర్ణయించడం జరిగింది. దీనివల్ల సాధారణ మానవ మనిషి జీవించాలంటే దారుణమైన పరిస్థితులను సృష్టించి వెట్టికి బానిసగా గురి చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని మేము అడ్డుకోవడం కోసం పెద్ద ఎత్తున సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 4వ సమ్మె. గతంలో పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేసినప్పటికీ కూడా మరింత దూకుడుగా ఈ యొక్క కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని అనుసరిస్తూ ఉన్నాయి. దాన్ని తిప్పికొట్టడం కోసం జరవని 8వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె చేపడతా ఉన్నాం. ఆ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఈ నెల 13వ తారీఖున ఒంగోలు ఎన్జిఓ హోంలో జిల్లా కార్మిక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత సమ్మెలతో పోల్చుకుంటే ఈ సమ్మెకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో బంద్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కూడా సమ్మె చేయడానికి బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సమ్మెకున్న ప్రాధాన్యత ఏంటంటే 2019లో రాష్ట్ర ప్రభుత్వం మారింది, కేంద్ర ప్రభుత్వం అదే ప్రభుత్వం రావడం జరిగింది. వచ్చిన తర్వాత విధానాల్లో ఎలాంటి మార్పు లేదనేది ఆల్ ట్రేడ్ యూనియన్స్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఉద్యోగ వర్గం, కార్మిక వర్గం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది, చేస్తుంది. నిర్బంధం పెరిగింది, అలాగే సమస్యలను పరిష్కారం చేయట్లో జాప్యం చేస్తూ ఉంది. కార్పొరేట్స్కే మొత్తం 100,00,000 రూపాయలు రాయితీ ఇవ్వడానికి కావాల్సిన ప్రయత్నం చేసింది అనేది చాలా స్పష్టంగా మనం కనపడతా ఉంది. అగ్రకులంలో పుట్టి దళితులు, ఆదివాసీలు, మైనారిటీల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతుడు పిఎస్ కృష్ణ ఐఏఎస్ అని పలువురు వక్తలు కొనియాడారు. ఒంగోలులోని ఎంసీఏ భవన్లో బహుజన విజ్ఞాన కేంద్ర నాయకులు అంజిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు విపి సింగ్ ప్రభుత్వంలో 27% రిజర్వేషన్ కల్పించిన ఈ సమయంలో సంక్షేమ శాఖ సెక్రటరీగా కృష్ణన్ పనిచేశారు. ఈ సమావేశంలో జైభీమ్ నాగేశ్వరరావు, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావలి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. సచార కమిటీ అంటే ముస్లింల యొక్క పేదరికం ఎంత పేదరికం ఉంది, ఎలా ఉంది, ఎంత సఫర్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని అప్పటి వరకు కూడా ఊరికే మాటల్లో చెప్పుకోవడం తప్పితే వాస్తవాలు తెలియదు. అసలు వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ముస్లింస్ ఏ కులాల నుంచి వచ్చారు, ఏ బాధలు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం కట్టినట్టు చూపించినట్టుగా బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి కమిటీల్లో ఆయన ఒక ముఖ్య పాత్ర వహించింది. ఇంతేకాకుండా ప్రభుత్వంలో ఏ యొక్క మార్పు రావాలన్నా కానీ ఏది ప్రత్యేకమైనటువంటి సమస్య వచ్చినప్పుడు అందులో ఒక ప్రత్యేకమైనటువంటి సభ్యుడిగా ఈయన ఉంటాడు. సమాజం మార్పు కావాలంటే ఒక ఎఫిషియంట్ సలహాలు ప్రభుత్వానికి ఇవ్వగలిగినటువంటి ఒక ఆఫీసర్గా గుర్తింపబడినటువంటి ఆయన పిఎస్ కృష్ణన్ గారు. ఆయన గుంటూరు కలెక్టర్గా చేసేటప్పుడు అనేక గ్రామాలు ఇక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఖచ్చితంగా పెత్తందారులు, భూస్వాముల చేతుల్లో అనేక మంది దెబ్బలు తింటూ బలవుతూ ఉండేవాడు. అలాంటి కేసులు వచ్చినప్పుడు ఆ కేసుల్ని కూడా ఆయన సీరియస్గా తీసుకొని తన ఆఫీసర్ని ఎమ్మెల్యే పంపించి లేకపోతే తను పోయి అక్కడ పరిష్కారం చేశారు. స్పాంటేనియస్గా జస్టిస్ జరగడమే కాకుండా వాళ్ళ బాధలతో పాటు కేసులు అవసరమైతే కేసులు పెట్టి వాళ్ళ మీద అంటే అప్పుడు కలెక్టర్లకి అంతటి వ్యాస్ట్ పవర్స్ ఉండేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఒక చప్రాసిలుగా తయారైనటువంటి వ్యవస్థ ఈరోజు. అంతకన్నా హీనం ఎవడన్నా నిజాయితీ ఆఫీసర్ ఉన్నాడంటే వాడిని పని చేయనీరు, వాడిని మారుమూలకేస్తారు. దాదాపు 1974లో నేను నెల్లూరులో చదువుకునేటప్పుడు ఎంవిఎస్ ప్రసాద్ అని ఒక ఆయన కలెక్టర్ ఉండేవాడు. కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భ మాతే సంగో అస్త్వకర్మణి, అంటే నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే, ఆ కర్మ ఫలాలను అధికారివి కాదు. ప్రతి ఫలాపేక్షతో ఎట్టి పరిస్థితుల్లో కర్మలు చేయకు, అలాగని చేయడం మానకు అని అర్థం అంటూ భగవద్గీత కంఠస్థ పోటీలలో పాల్గొన్నారు విద్యార్థులు.
ప్రకాశం జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులకు శ్రీ భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః. అసంశయం సమగ్రం యదా జ్ఞాససి తచ్చృణు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. భూమిరాపో నలో వాయుః కం మనోబుద్ధిరేవ చ. అహంకారైతియం మే భిన్నా ప్రకృతిరష్టదా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః. అసంశయం సమగ్రం మామ్యదా జ్ఞాస్యసి తచ్చృణు. జ్ఞానం తేహం సమిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. అజ్ఞాతవ్యనే భువోన్యత్ జ్ఞాతవ్యమమ శిష్యతే. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి సిద్ధయే. యత తామాపి సిద్ధానాం కచ్చిన్మాన్వేతి సిద్ధ. ఒంగోలు కోర్టు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లెలిన్ హౌస్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో పెద్ద కార్పొరేట్ వ్యాపార సంస్థలు విస్తరిస్తున్నాయన్నారు. ఒంగోలు నగరం అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచింది అన్నారు. ఈ సందర్భంగా లెలిన్ హౌస్ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారం
సార్ సార్ పక్క రండి సార్ ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ట ఇహ రాష్ట్రముదారయ అభిదిష్ట పుర్దన్యత అధరే సంతు శత్రవ ఇంద్ర ఇవ వృత్రహాతిష్ట లెనిన్ హౌస్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమం రావడం జరిగింది. మరి ఈ లెనిన్ హౌస్ వ్యవస్థాపకులు సోదరులు శౌర్య గారు మరి ఈ షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లెనిన్ అనేది లెనిన్ అందరూ కూడా ముఖ్యంగా నాబొట్టి రాజకీయ నాయకులకి అందరూ కూడా ఉపయోగం ఉంది. అందరూ కూడా మరి సపరేట్గా లెనిన్ హౌస్ అనేది ఒంగోలు ఎక్కడా లేదు, మరి ఈ షాపు పెట్టారు. తప్పకుండా ఇది మంచి అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అందరూ కూడా లెనిన్ కార్డు ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ షాప్కి వచ్చి కొనుక్కోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఒంగోలు కోర్టు సెంటర్లో లెనిన్ హౌస్ ప్రారంభించడం జరిగింది. రెడీమేడ్ దుస్తులు మంచి ధరలకు ఉన్నాయి, మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి, మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. అందరూ ఇచ్చేసి ఒకసారి లెనిన్ హౌస్ని చూడాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాము. ఇప్పుడే బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలులో నూతన బ్యాటరీ ఛార్జింగ్ మూపెడ్ పై సవారీ చేస్తున్నాడు రాజేష్ అనే విభిన్న ప్రతిభావంతుడు. ఒంగోలులోని కోర్టు సెంటర్ లో సంచరిస్తున్న ఈ యువకుడి వాహనాన్ని కెమెరాలో బంధించింది మధ్య ఇంజన్ న్యూస్. ఈ సందర్భంగా బండి ప్రత్యేకత గురించి పుస్తకంపై రాసి చూపించాడు. 6 గంటల ఛార్జింగ్ తో 45 కిలోమీటర్ల వరకు ప్రయాణం, 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనం ధర 23,000 రూపాయలని తెలియజేశాడు. 150 కేజీల లగేజ్ వరకు తీసుకెళ్లే సామర్థ్యం ఉందని రాజేష్ తెలియజేశాడు. ఇరవై మూడు వేల
వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎర్రగొండపాలెంలో విద్యార్థుల పొలం బాట, పంట పొలాల్లో వ్యవసాయ పాఠాలు. బాలల రక్షణ కోసం వారి హక్కులను కాపాడేందుకు బీసెఫ్ పేరుతో ప్రత్యేక యాప్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ చైర్పర్సన్ జి హైమావతి వెల్లడి. సమాజంలో దివ్యాంగులను విభిన్న ప్రతిభావంతులుగా పిలవాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చప్పుడు జేఎంజే, నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి జేఎంజే న్యూస్.